ling 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 ling. Hello, darling. ఏంటి పేషెంట్ దొరికాడా? దొరికాడు డాక్టర్. దొరికాడా? అయితే ఆ పేషెంట్ ని ఇమీడియట్ గా మన హాస్పిటల్కి తీసుకొచ్చేసాయి. తీసుకొస్తున్నాను డాక్టర్. ఆ వెరీ గుడ్ డార్లింగ్. పేషెంట్ దొరికాడంట. ఆపరేషన్ చేసి చాలా రోజులైంది. ఈ పేషెంట్ కి చాలా బాగా ఆపరేషన్ చేయాలి. నేనేం చేయను, ఒక ఆపరేషన్ చేస్తాను అంతే. నీకే జబ్బు లేదా? అయితే భవిష్యత్తులో నీకే జబ్బు రాకుండా ఆపరేషన్ చేస్తాను. ఐడియా చెప్పు. ఇంతకుముందు ఏదైనా ఎప్పుడైనా ఏదైనా జబ్బు వచ్చిందా? నాకే జబ్బు రాలేదు. నాకు కొన్ని నొప్పి వచ్చేలా ఉంది. ప్రాబ్లం స్టార్ట్. నేను ఇంతకు ముందు ఎన్నో ఆపరేషన్లు చేశాను, కానీ ఒక్క పేషెంట్ నుండి కూడా కంప్లైంట్ రాలేదు తెలుసా? చచ్చిపోయిన వాళ్ళు వచ్చి ఎలా కంప్లైంట్లు ఇస్తారమ్మా? నాకు భయం వేస్తుంది డాక్టర్. ప్లీజ్ నాకు ఆపరేషన్ వద్దు. పుల్ల పుల్లగా తీయ తీగ ఎంత బాగుందో. ఎందుకు ఇండిక్షన్? ఓ మట్టి ఇండిక్షన్? అమ్మయ్యా రకరకంగా పడుకుంటాను, మీరు ఏం చేసుకుంటారో తెలుసుకోండి. హలో, ఇది పడుకునే ఇండిక్షన్ కాదు, మేల్కొనే ఇండిక్షన్. మేల్కొనే ఇండిక్షనా? నాకెందుకు చేశారు? ఇప్పుడు నేను నీకు ఆపరేషన్ చేసిన తర్వాత నా కడుపులో నుండి అది తీసుకున్నారు, నా కడుపులో నుండి అది తీసుకున్నారని తర్వాత మా మీద పడి ఏడవద్దు. నువ్వు మేల్కొనే ఉన్నావు అనుకో, నీ కడుపులో నుండి ఏం తీసుకున్నామో ఏం తీసుకోలేదో నీకే తెలిసిపోతుందిగా. క్లారిటీ. ఇదిగో నేను ఆపరేషన్ చేసేటప్పుడు అటు ఇటు కదలకు. కదలామనుకో, పనికొచ్చేది ఏదైనా కట్ అయిందనుకో, దేనికి పనికి రాకుండా పోతావు. ఓకే రెడీ డార్లింగ్. వీడుకు డార్లింగ్, ఆపరేషన్ రెడీ చేయి. నీ చివరి కోరిక ఏంటి? డార్లింగ్, వీడి గుండె ఆపరేషన్ రెడీ చేయి. గెట్టినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి తిక్కనోడు. అమ్మోడి తల్లికి మేత పిల్లను బలి ఇచ్చినట్టు ఆ బొట్ట ఏంటి? మీ పాట ఏంటి డాక్టర్? ఏంటి డాక్టర్? డార్లింగ్, ఆ కత్తి ఇటు తీసుకురా. డాక్టర్ డాక్టర్, గుండె ఆపరేషన్ అంటే గుండె కడుపు వస్తే మీరేం డాక్టర్ కిందకు వస్తున్నారు? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటే పని చేస్తుంటే అలుపేమున్నది, అలుపేమున్నది. డార్లింగ్, ఆపరేషన్ ఫినిష్. వీడి బాడీలో ఏ పార్ట్కి రోగం ఉందో ఒకసారి స్టడీ చేద్దాం. ఏదైనా
డార్లింగ్ ఇది వీడి గుండె. అబ్బా వీడి గుండె ఎంత బాగుందో తీసుకో. అది ఆడది, ఎవరి గుండెనా అలానే తలుతుంది. ఏంటి నీ కడుపులో నుండి వాచి వచ్చింది? ఏమో డాక్టర్ మాకేం తెలుసు. మంచి పని అయింది, దీంట్లో లంచ్ టైం అయింది, లేకపోతే మాకు అసలు టైమే తెలిసేది కాదు. కమాన్ డార్లింగ్ లంచ్ చేద్దాం. అరే ఆపరేషన్ మధ్యలో వదిలేసి ఇప్పుడు లంచ్ చేస్తారంటారేంటిరా? డార్లింగ్ వాడికి కూడా ఒక సమోస పెట్టు. పట్టేస్తండి డాక్టర్. రోడ్లో పెట్టకుండా డైరెక్ట్ డెలివరీ ఏంటిరా? అదంతే డార్లింగ్ లంచ్ క్లోజ్, ఆపరేషన్ స్టార్ట్. కిడ్నీ ఇది బాగానే ఉంది, పట్టుకో. ఎవరు? అరే లెవరేటరా, లైట్ వెయిట్ గా ఉంది. నువ్వే బ్రాండ్ తాగుతావు? నాకు ముందలు పట్టలేదు డాక్టర్. అయితే ఇది బాగానే ఉంది. రేగులు మొత్తం తెంపుకో, పాడైపోతాయి. వీటి రేగులు కూడా బాగానే ఉన్నాయి. వీడికి భవిష్యత్తులో కూడా ఏ జబ్బు రాదు. అవన్నీ ఇచ్చేసాయి, ఫిట్ చేద్దాం. ఇది ఎక్కడి నుంచి తీశాను? ఎక్కడ పెట్టాలి? ఇది ఎక్కడి నుంచి తీశాను? ఎక్కడ పెట్టాలి? ఉన్నది కాదు ఇది. మరి ఇది ఎక్కడ నుంచి తీశాను? ఎక్కడ పెట్టాలి? ఏది వెనక? వన్ సెకండ్, ఇది కూడా పట్టుకో. నో కన్ఫ్యూజన్. నీ మెనూ బుక్ ఇవ్వు డాక్టర్. మెనూ బుక్ ఏంటి డాక్టర్? అదేనాయ్యా, సెల్ ఫోన్ కొన్నప్పుడు మెనూ బుక్ ఇస్తారుగా. ఈ స్విచ్ నొక్కితే సెల్ ఆన్ అవుతుంది, ఇది నొక్కితే ఆఫ్ అవుతుంది, ఇది నొక్కితే కెమెరా ఓపెన్ అవుతుంది అని ఉంటుందిగా. మనుషులు ఎవ్వరికి మెనుబుక్ ఉండదు డాక్టర్. అంటే మనుషులందరూ చైనా పీస్లా? నో వారంటీ నో గ్యారంటీ. అలాంటిదా డాక్టర్? ప్లీజ్ డాక్టర్, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసారో అక్కడ పిచ్చాను డాక్టర్. ప్లీజ్ డాక్టర్, కన్నం పెడతాను డాక్టర్. మెనుబుక్ లేకుండా నేనేం చేయగలనయ్యా? నో, చెయ్యను. వీళ్ళిద్దరు ఇంటెలిజెంట్ కాదురా, మెంటెలిజెంట్. ఎర్రలేట్ హాస్పిటల్ తప్పుకొని 2 రోజులు అవుతుందా? ఇద్దరు డాక్టర్లు కాదా? ఇల్లు డాక్టర్లు కాదా? పిచ్చోళ్ళు పిచ్చోళ్ళ.